ఉచితంగా అన్ని సేవలు ఒకే చోట. తుని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరి బాలు పుట్టినరోజు సందర్భంగా బాల్యమిత్రులు మరియు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా సైనికుల ఆధ్వర్యంలో తుని మున్సిపల్ కార్యాలయం నందు ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో ఉన్న ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచి అన్ని సేవలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు వైద్య నిపుణులు ప్రజలకు సేవలు అందించారు. తుని నియోజకవర్గం నలువైపుల నుండి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు అందరూ వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు మీడియాతో మాట్లాడుతూ దాడిశెట్టి రాజా మరియు ఏలూరి బాలు ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, ఇక ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని తమ వెంటే మేమున్నామని తెలియజేశారు. ఆరోగ్యం బాగాకపోయినా ఇక్కడ గ్యాస్ పుష్పాల అంశం పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ పరిచయం చేసుకునే ఆరోగ్యం కాపాడుకోమని చెప్పేసి మన ఏలూరు బాలు గారు చెప్పడం జరిగింది. అలాగనే మన నియోజకవర్గ యువత అధ్యక్షులు మున్సిపాలిటీ కార్పొరేటర్ మెంబరు సుతారాణి గారు భర్తగా అతను మంచి పేరు సంపాదించుకుని ఆరోగ్యంగా ఉంటే ఇంకా పెద్ద పెద్ద పదవులకు వెళ్ళాలని చెప్పారు. ఈ గదిలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మా సోదరుడు ఏలూరు బాలు గారి జన్మదిన సందర్భంగా మరి ఈ తుని నియోజకవర్గానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు మా తరఫున జన్మదిన శుభాకం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక నాయకుడి యొక్క జన్మదినం అంటే ఈ ప్రజల యొక్క అభిమానంతో కూడుకున్నటువంటి జన్మదినం అయి ఉండాలి. ఈరోజు సోదరుడు బాలు పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. ఇది పార్టీ యొక్క ప్రభావం కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఆగస్టు 16 మా తుని నియోజకవర్గ యువత అధ్యక్షులు మా దాడిశెట్టి రాజన్న సోదర సమానులైన ఏలూరి బాలు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మెగా వైద్య శిబిరం అలాగే మెగా రక్తదానం ఈ ఏర్పాట్లు కార్యక్రమాలు చేయడం జరిగింది. తుని పట్టణంలో అలా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా వైద్యంలో 10 మంది డాక్టర్ని తెప్పించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చూసుకొని మనం మెడిసిన్స్ కూడా ఫ్రీగా కూడా అందించడం జరుగుతుంది. ఈసీజీ అన్నీ కూడా తీయించడం జరుగుతుంది. అలాగే స్వచ్ఛందంగా అభిమానులు దాడిశెట్టి రాజన్న అభిమానులు కూడా వచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. కేవలం ఈ యొక్క కార్యక్రమం ఒక మా రాష్ట్ర మంత్రివర్యులు దాడిశెట్టి రాజన్నకి ఒక అనుచరుడిగా ఆయన యొక్క మాటే శిరస వహిస్తూ సేవాగుణంలో దూసుకుపోతున్నాను ఒక కారణంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు మేము ఈరోజు బాలు గారి జన్మదిన వేడుకలు చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ ఫ్రీజర్ డెడ్ బాడీకి ఫ్రీజర్ కూడా అందించడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్లో ప్రతి